प्रगति बाट कार्यक्रम में भाग में नेडु मनं नारायणखेड नियोजकवर्ग संगारेड्डी जिल्ला नारायणखेड मंडल में चप्टा ग्रामा की विचेसुन्नाम। ई ग्राम में इप्पटिवरकु सर्पंच गारु चेप्पिन विधंगा 4 कोट्ल रूपायल तो ई ग्राम अभिवृद्धि चेंदिनंट। वाळ्ळु चेसुकुन्न अभिवृद्धि वाळ्ळकु स्थानिक शासन सभ्युल गारु चेसिन अभिवृद्धि एमुन्नदो ओक्कसारि मनं चूद्दाम। अनुनित्यं करंटु कष्टालतो गत 10 సంవత్సరాల కింద చూసుకుంటే ఈ ప్రాంతం కరెంట్ కష్టాలతో ఎప్పుడు సతమతమవుతుండే రైతులు గాని స్థానికంగా గ్రామాల్లో నీరు కూడా దొరకని పరిస్థితి ఉండుండే। అలాంటిది కొత్తగా సబ్స్టేషన్కు 40 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నదాన్ని మంచి డెవలప్ చేసి 40 లక్షలతో ఇవాల ఈ గ్రామానికి చుట్టుపక్కల తాండాలకు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నారు। గ్రామంలో పాత పశు వైద్యశాల దానికి ఇది కాకుండా పెద్ద గ్రామం చుట్టుపక్కల తాండాలు ఉన్నందున గవర్నమెంట్ దృష్టికి సర్పంచ్ గారు తీసుకురాగా ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయలతో నూతనంగా పశు సంవర్ధక గ్రామీణ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ఒకసారి ఈ కేంద్రం ఎప్పుడు వీళ్ళు నిర్మించారు ఎప్పుడు ఇది ప్రజా వాడకానికి వచ్చిందో ఒకసారి మనం చూసుకుంటే ఎప్పుడు ఈ భవన నిర్మాణం జరిగింది పశు సంవర్ధక శాఖ నుంచి మెటర్నిటీ హాస్పిటల్ ఎప్పుడు వాడకానికి తీసుకొచ్చారు। ప్రారంభోత్సవం 2022 ఫిబ్రవరి 22 తారీఖు ఎమ్మెల్యే గోపాలరెడ్డి గారు ప్రారంభించారు 20 లక్షల రూపాయలతో నిర్మించారు। ఏం పేరు దాత? నా పేరు విఠలరెడ్డి। విఠలరెడ్డి సప్టన మనది సప్టా సప్టన 27 దాకా పోతది ఇది ఇది అంగిరిగా పోతుంది అంగిరిగా పోతుందా అంటే అంగిరి కేక్ పోతుందా బీక్ పోతుందా కే అంటే మీకు శివారు కలుస్తదేమో అక్కడికి రోడ్ వచ్చింది అక్కడికి వస్తుంది ఇది ఇక్కడికి కలిసిపోతుంది మీ చేన్న వైటలకు సలతున్నదా మంచిగా ఇంకా ముంగటికి జర మంచి కూర్చుంటది ముంగట కాక మొత్తం ఎర్రమరం అయితే ఎర్రం మొత్తం జంపులు అయినా ఆడాడు జంపులు ఎందుకని లేవల్ చేసేస్తే కరెక్ట్ అయిపోతుంది లేవల్ చేస్తే కరెక్ట్ అవుతుంది। అది భూపాల్ రెడ్డి సార్ దున్న తిప్పలు పడంగా మీ కొరకని వేసాను ఇక్కడ మొత్తం మందికి సెట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇది వాళ్ళు చేపించినట్టు భూపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యేనా మీకు మంచి చేసినా మరి మీ ఎమ్మెల్యే మీ ఊర్లో మొత్తం మంచి ఓకే आरेगली मोत्तम सीसी रोड अर्जनवाड़ मोत्तम सीसी रोड भूमि भूमि పుణ్యాత్ములు వాళ్ళతో మాది పోలే కానీ మాకు సౌలత్ సౌలత్ అందరికీ పుణ్యాత్ములు మేము మంచిగా 5000 ఇచ్చి మరి మొత్తం కాపులు మొక్క రోడ్ వేసుకున్నాం టచ్ అయింది మరి మంచిగా 5000 పోయిన సంవత్సరం చూపించా ఒక మాట కాస్త రైతు బంధు పుణ్యం అంట రైతు బంధు పుణ్యం ఆయన దేవుడు సార్ కేసారు ఇక కలవనుడు ఏదో అంటాడు ఆ మాట ఇప్పుడు తిని తిన్నింటి పింఛన్లు వస్తాయి కదా మంచి అందరికి మంత పింఛన్ ఫుల్ వస్తాయి సార్ నాకు రావు కానీ వేరే మనకి రాకుండా వేరే రైతు బీమా గాని ఇప్పుడు ఇద్దరు ముగ్గురు రైతు బీమా వచ్చింది ఏ దానికి ఇక్కడ కొద్ది రోజులు మంచిగా చేసాడు పుణ్యం నుంచి మాకు కేసీఆర్ పుణ్యం నుంచి అంత మంచిగా ఉన్నా ఇప్పుడు కేసీఆర్ పోయినాక కాపులకి ఏమన్నా కేసీఆర్ దేవుడు అని మనం అంటాం కేసీఆర్ పోయినాక మనకు అర్థమైతే వాళ్ళ నియ్యరు మనం చూసుకున్నాం నా కొడుకు పోతే కేసీఆర్ మీటింగ్ పెట్టేసాడు ఏదైనా పెట్టినప్పుడు డిఏపీను పత్తి మందులు మన సోయాబీన్స్ అన్నిటికీ ఇప్పుడు ఉద్దరి తెచ్చినప్పుడు రాంగే వాళ్ళు గట్టే పడుతుంది
రైతు బంధం అంటే మాకు ఇప్పుడు అది అంటే కేసీఆర్ సార్ హయాంలో మంచిగానే జరిగింది. మంచిగానే జరిగింది మాకు కాపులకు మొత్తం. ఇక కలవనడు ఏదో ఒకటి అంటారు వాడు అట్లా ఇట్లా తిని తిన్నింటి వాసాలు ఎంత ఎకరం భూమి రెండు ఎకరాలు గుంట పైసలు కడుతున్నాయి వ్యవసాయం మంచి జరిగింది మొత్తం మీద. ధన్యవాదాలు. ఇప్పటిదాకా మనం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నాం. ఈ అభివృద్ధి ఎంతవరకు వారి హయాంలో జరిగింది లేక వారి ముందు ఏదైనా జరిగిందా? వీరు వారి శాసనసభ్యులతో కలిసి ఎంతవరకు ఈ గ్రామాన్ని న్యాయం చేయగలిగారు అభివృద్ధిలో? ఒకసారి సర్పంచ్ గారిని అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ గారు చెప్పండి, మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? మీ హయాంలో మీరు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ ముందు కూడా మీ ముందు ఏదైనా జరిగిందా లేదా? ఈ గ్రామం మనం విన్నంత వరకు ఈ గ్రామం ఎప్పుడు కటకటాలు పెద్దలు వాడే ప్రధానమే కదా, ఎప్పుడు ఏదో గొడవ ఏదో విధంగా అల్లర్ల పాలయ్యే గ్రామం ఇవాళ శాంతియుతంగా ఉన్నది. దీనికి కూడా సర్పంచ్ గారు మనకు చెప్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను సర్పంచ్ గారి హస్బెండ్ సంగప్పను. మా ఊళ్ళో జరిగిన అభివృద్ధి చెప్పాలంటే చాలా ఉంది. గతంలో మా అభివృద్ధి అనేది ఏం లేదు, మొత్తం శూన్యమే. అక్కడ పోయి ఎవరు అడిగే అర్హత కూడా లేకుండే ఆడ అడగాలంటే భయపడుతుర్రి. ఇక్కడ నా వద్దకు వచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు స్వతంత్రంగా నాకు వచ్చి గిది కావాలి గది కావాలి. ఇంతకుముందు గత సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ వాళ్ళ దగ్గర ఎవరు పోనికి భయపడుతుర్రి. ఎవరు వారు? నగేష్ శెట్కర్ వాళ్ళ భార్య ఏగమాల దేవి అని ఉండే శ్రీమతి ఏగమాల గారు. అప్పుడు ఎవరు పోకూరు వాళ్ళ దగ్గర భయపడుతురు వాళ్ళకు. ఇప్పుడు నా దగ్గర ప్రతి ఒక్కళ్ళకు స్వతంత్రంగా నేను ప్రజలతో మమేకమై నాతో సమానంగా ప్రతి ఒక్కరిని చూస్తున్నా కాబట్టి వాళ్ళకు భయం లేకుండా నా దగ్గర స్వచ్ఛందంగా రాగలుగుతున్నారు. గతంలో భయం ఉండే, వాళ్ళ దగ్గర పోవాలంటే భయపడుతుర్రి. వాళ్ళు దొరలు కదా, పోనీకి భయపడుతుర్రి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి నాకు ఏదున్నా సమస్య ఉన్నా నా దగ్గర అడుగుతున్నారు. నేను వాళ్ళ సమస్య పాలన తీసుకొచ్చినట్టు మొత్తానికి ప్రజల వద్దకు పాలన. మీ గ్రామంలో మీరు వచ్చినాక ఎంతవరకు సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఇంకేమైనా మీరేమేం చేశారు? నేను వచ్చినాక చూడండి, నా జీపీ నుంచి 14 లక్షల సీసీ రోడ్డు చేసిన గ్రామ పంచాయతీ నిధుల నుంచి. తర్వాత 8 లక్షల మురికి కాలువలు చేసిన 8 లక్షలు సైడ్ డ్రైన్స్ ప్లస్ 6 ఐమాక్స్ లైట్లు పెట్టించిన. గతంలో ఒక్క ఐమాక్స్ కూడా లేదు. పెద్ద లైట్లు మొత్తం మీద పెద్ద గ్రామం ప్లస్ 10 CC కెమెరాలు పెట్టించిన. ఓకే. తర్వాత ఏంటంటే వెటర్నరీ సెంటర్ కట్టించిన 24 లక్షలతో. దాని తర్వాత అడిషనల్ క్లాస్ రూమ్స్ 5-5 లక్షలు 10 లక్షలతో. తర్వాత బీసీ కమిటీ హాల్ ఒకటి కట్టించిన, అది 10 లక్షలది. లింగాయత్ భవన్ ఒకటి కట్టించారు మా ఎమ్మెల్యే గారే, అది కూడా. తర్వాత మషాణ వాటిక 11 లక్షల 30 వేలు, డంప్యార్డ్ 5 లక్షలు ప్లస్ మన ఈసిటీ సెంటర్ 7 లక్షల 50 వేలు. తర్వాత ఏంటంటే రైతు వేదిక 22 లక్షలది. మళ్ళా SDF నిధుల నుంచి 15 లక్షల సిసి రోడ్ వేసిన, ఒకటి ఎస్టీ కమిటీ హాల్ కట్టిన, మొత్తం 20 లక్షలు. అది 20 లక్షలు. ఈజీఎస్ నుంచి 20 లక్షల సిసి రోడ్లు చేసిన, ఆర్యగల్లి ఎస్సీ కాలనీ ప్లస్ దుర్గమ్మ తండ. ఇన్ని వరకులు చేయంగా ఇంకా మిగిలిన కూడా ప్రతి ఒక్కటి. మొన్ననే ఫార్మేషన్ రోడ్ చాప్టర్ 2 హంగర్ గక్కీకి 5 లక్షల ఫార్మేషన్ రోడ్ వేసిన. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళకి బతిమిలాడి ఏదో చెప్పి వాళ్ళకు మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం. కేసీఆర్ హయాంలో మీకు ఎంత అభివృద్ధి జరిగింది మీరు కళ్ళతో చూస్తున్నారు కదా, నాడు నేడు వాళ్ళ గురించి చెప్పి వాళ్ళకు ఒప్పించి ఆ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. మొన్ననే వారం కూడా కాలే అది రోడ్ వేసేసి. ఇంకా చాలా చాలా చేసే పనులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్ళు అందిస్తున్నా. గతంలో నీళ్ళు ఇవ్వలేరు వాళ్ళు, నేను వచ్చినాకనే ఇచ్చిన 2019-20 ఇచ్చిన వాటర్, నేను గెలిచిన సంవత్సరం ఇచ్చిన, 1 ఇయర్కే ఇచ్చేసిన ప్రతి ఇంటికి ఇంటింటికి సాగునీళ్ళు ఇచ్చిన. మళ్ళీ సాగునీరు కూడా వస్తున్న సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయిపోయింది, చూస్తున్నారు వాళ్ళు, అది కూడా స్టార్ట్ అయింది. ఎన్ని ఎకరాలకు అందొచ్చు మీ గ్రామానికి? మరి మా గ్రామానికి 200 చిల్లర ఏమో అన్నట్టు అన్నారు సుమారు. అంత నాకు ఐడియా లేదు దాని గురించి. ఇంకా చాలా చేసినాం. ఇంకా అది కాకుండా నా సొంత పైసలతోని పాండురంగ గుడి కట్టిన 5 లక్షలతోని. ముస్లిం మైనార్టీ సోదరులకు ఈద్గా కట్టించిన, రంజాను బక్రీద్కు నమాజ్ పడటానికి వాళ్ళకి ఏం లేకుండే ప్లేస్ లేకపోతే వాళ్ళ ఒకటి ఈద్గా కట్టించిన, అది 2 లక్షల 60 వేలు ఖర్చుతోని, అది నా సొంత డబ్బులతోనే కట్టిన. ప్లస్ హరిజన్లు ఇది మన
హర్జన్వాడలో ఒకటి లక్ష్మీ గుడి కట్టేది ఉంది, అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నా. అవి కూడా నా సొంత డబ్బులతోనే దుర్గమ్మ తండలు అయితే చేసిన అది చెప్పేసిన కదా. ఇంత ఇప్పటి వరకు నేను దగ్గర దగ్గర 4,50,00,000 పనిచేసిన మొత్తం మీ గ్రామానికి 4,50,00,000. సర్పంచ్ గారు చెప్తున్నట్టు ఈ గ్రామంలో ఇప్పటి వరకు 4,50,00,000 పైచులకు వ్యయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసినాం. సీసీ రోడ్లు అయిండొచ్చు, డ్రైన్లు అయిండొచ్చు, కమ్యూనిటీ హాల్స్ అయిండొచ్చు, మరి ఏ విధంగా అయినా సరే ఈ గ్రామానికి మొత్తం 4,50,00,000 రూపాయలతో అభివృద్ధి చేసినట్టు సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు.